విమర్శలనే విల్లులుగా మార్చుకున్న ధీరుడు కారు కూతలు కూసిన వాళ్లకు కాలినడకతో సమాధానం చెప్పిన వీరుడు అవమానాలనే కసిగా మార్చుకొని సాధించాలనే తలంపుతో 1900 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసి నెల్లూరు నగరానికి విచ్చేసిన మహర్షి అన్నారు పదం మొగబోయింది అనుకున్నారంటూ లేదు నేనున్నారంటూ మన ముందుకు వస్తున్నా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి గట్టిగా తప్పట్లతో స్వాగతం మనకు వస్తుందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మాజీ మంత్రి వర్యులు నెల్లూరు నగరానికి అభివృద్ధి అంటూ పరిచయం చేసిన పెద్దలు పొంగూరు నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా. దయించి ఇటువంటి వెనక్కి కొద్దిగా పోతే నెట్టుకోకుండా ఉంటారు. వెనకాల చాలా వేల మంది ఉన్నారు, అటు ఉన్న వాళ్ళ కొద్దిగా వెనక్కమండి. దయించి తమ్ముడు ప్లెక్కార్డుల కింద దించాలి, తమ్ముడు ప్లెక్కార్డుల కింద దించాలి నానా. థ్యాంక్ యూ. ఆ జెండా కూడా దించండి, ఆ లాస్ట్ లో ప్లే కార్డ్స్ కూడా దించండి కిందకి. ఓకే, 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 ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సభకు నమస్కారాలు. ఈరోజు మన యొక్క నెల్లూరు సిటీకి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు రావటం నెల్లూరులో ఆత్మగూరు, వెంకటగిరి, సూలూరుపేట, గూడూరు, సర్రేపల్లి పూర్తి చేసుకుని రూరల్ ఇప్పుడే పూర్తి చేసుకుని మన సిటీకి ఎంటర్ అయ్యారు. వారిని నేను స్వాగతిస్తున్నాను. ఈరోజు ఈ యువగళ యాత్ర లోకేష్ గారు చేపట్టింది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చనిపోయింది, డెవలప్మెంట్ లేదు, అన్ని వ్యవస్థలు సర్వనాశనమైనాయి. రాష్ట్రమంతా 4000 కిలోమీటర్లు తిరిగి 13 జిల్లాల్లో అన్ని కాన్స్టిట్యూన్సీల్లో తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని ఎలా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యాత్రను చేపట్టారు. అయితే ప్రజాదరణ అనూహ్యంగా ఉంది. ఎక్కడికి పోయినా ఈరోజు చూస్తే ఇటుపక్క వెనకాలంతా దాదాపు 2-3 కిలోమీటర్లు జనాలు ఆగిపోయి ఉన్నారు. ఇది అనూహ్యమైన స్పందన. అంతా ఇంత అది కాదు. ఈరోజు మన నెల్లూరు సిటీ తీసుకుంటే ప్రత్యేకంగా నెల్లూరు సిటీ 2014 నుంచి 2019 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేసింది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ కళ్ళ ముందు అవుతుంది.
అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ రెండు ప్రాజెక్టులను 1100 కోట్ల రూపాయలతో చేసి దాదాపు 95% పూర్తయింది. ఆ 5% పూర్తి చేయలేకపోయారు వీళ్ళు. కేవలం 5% పూర్తి చేస్తే ఈరోజు అసలు అండర్గ్రౌండ్ సివరేజ్ ఎందుకు వేస్తారో తెలుసా? ప్రజల యొక్క ఆరోగ్యం బాగుండాలంటే. ఎందుకంటే ఒక వ్యక్తికి వచ్చిన ఇన్ఫెక్షన్స్ మరొక వ్యక్తికి సోకకుండా ఉండాలంటే ఏదైతే మన టాయిలెట్స్లో కానీ బాత్రూంలో కానీ వంటరూంలో కానీ ఆ వాటర్ అంతా అండర్గ్రౌండ్లో పైపుల ద్వారా పంపించడం వల్ల మరొకరికి ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. డెవలప్ అయిన ఏ కంట్రీ తీసుకున్నా 100% అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. అలాంటిది నెల్లూరుకి 54 నెల్లూరులో ఉన్న 54 వార్డులలో మొత్తానికి అండర్గ్రౌండ్ సివరేజ్ తెచ్చాం. దాదాపు పూర్తయింది. కేవలం కొద్ది పార్ట్ ఉంటే దాన్ని ఆపేశారు. రెండవది డ్రింకింగ్ వాటర్. ఎవరికైనా స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ ఉంటే అనేక జబ్బులు రావు. మనకు వచ్చే డిసీజులో ఎక్కువ భాగం మనం తాగే వాటర్ వల్ల. పెన్నా నది నుంచి మనం వాటర్ తీస్తున్నాం. అయితే సమ్మర్కి వచ్చే లోపల అక్కడ వాటర్ లెవెల్స్ పడిపోయి సరైన వాటర్ రాక బుడద నీళ్లు వస్తూ అది కూడా ఇచ్చే వాటరు చాలా సెన్సార్గా గంటల్లో ఇస్తూ చేశారు. దానికి నేను మున్సిపల్ శాఖ అధికారులతో మాట్లాడి ఈరోజు నెల్లూరు సంఘం బ్యారేజ్ ఉంది 35 కిలోమీటర్లు ఇక్కడ నుంచి 35 కిలోమీటర్ల నుంచి ఒక స్పెషల్ ప్రాజెక్ట్ డిజైన్ చేసి అక్కడ నుంచి దగ్గరలో ఉన్న కొండ మీదకు వాటర్ పంప్ చేసి బై గ్రావిటీ అక్కడి నుంచి నెల్లూరు సిటీలో ఉన్న మొత్తానికి వాటర్ వచ్చే విధంగా నెల్లూరు సిటీ పాపులేషన్ 12 లక్షలైనా వాటర్ ఇబ్బంది లేకుండా రాబోయే 20 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని పైప్ లైన్ వేసాం. కనెక్షన్స్ ఇచ్చాం కానీ 5% ఆగిపోయినాయి. దాన్ని ఆపేశారు. కేవలం 100 కోట్లు ఖర్చు పెడితే ఆ పనులు పూర్తవుతాయి. మరొక విషయం నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను, ఈ రెండు ప్రాజెక్టులు హడ్కో ద్వారా ఫస్ట్ శాంక్షన్ చేశాం. మున్సిపల్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు రీపే చేయాలా? కానీ నేను ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పాను, సార్ నెల్లూరు సిటీకి వచ్చేది కేవలం 100 రూపాయలు ట్యాక్సెస్ ద్వారా, కేవలం 100 రూపాయలు. ఇంత ప్రాజెక్టును వాళ్ళు రీప్లేస్ చేయాలంటే మేము వాళ్ళ మీద చెత్త పనులు ఆ పనులు ఈ పనులు వేయాలా? కానీ వేయటం కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పే చేయమనంటే అప్పటికప్పుడు క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేశారు ఈ ప్రాజెక్ట్ రీపేమెంటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని. అయితే ఇక్కడ ఉండే నాయకులు నెల్లూరు ప్రజల మీద భారం పడుతుందని అబద్ధాలు చెప్తారు. క్యాబినెట్లో అప్పటికప్పుడు అప్రూవ్ చేశారు ముఖ్యమంత్రి గారు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ డ్రైనేజ్ తోటే వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్లు సాఫీగా పోవటానికి డ్రైనేజ్ సిస్టమ్ని శాంక్షన్ చేశాము. మీకు తెలుసు దర్గా, ఒకప్పుడు దర్గాకి రావాలంటే రొట్టెల పండుగకి రావాలంటే అక్కడ పురుగులుండేవి, మురుగునీళ్లు, అక్కడే టాయిలెట్స్, అక్కడే అన్నీ ఉండేవి. నేను చూశాను. వెంటనే దానికి స్పెషల్ ప్రాజెక్ట్ చేసి అక్కడ యాక్చువల్గా అన్ని ఏర్పాట్లు చేశాం. చక్కటి వాతావరణం. ఈరోజు ఆడకపోతే ఎంతో ఆహ్లాదకం ఉంటుంది. మొదటి సంవత్సరం రొట్టెల పరిణితి జరిగినప్పుడు 4 లక్షలు ఇచ్చారు. 2019కి 20 లక్షల మంది ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే మనం ఏర్పాటు చేసినవి చక్కటి ఘాటు. అదేవిధంగా ఇరగాడమ్మ టెంపుల్ దగ్గర ఎంతో ఇబ్బంది పడుతున్నారు మహిళలు, ఘాటు ఏర్పాటు చేశాం. మూలాపేట కోనేరు ఎంతో చరిత్ర కలిగింది, చక్కటి ఏర్పాటు చేశాం. రంగనాయకులపేట ఎంతో చరిత్ర కలిగింది, దాన్ని ఏర్పాటు చేశాం. మైపాడు దగ్గర ఘాటు, లక్షల మంది వస్తారు దానికి, దాన్ని ఏర్పాటు చేశాం. నెల్లూరులో పార్కులు మీరే చూస్తున్నారు. పార్కులు ఎక్కడ పార్కులు స్థలం ఉంటే అన్నీ చేయాలని ఆ రోజు ఆదేశించాను. అన్నీ పూర్తి చేశారు. ఈ విధంగా నెల్లూరులో దాదాపు ఏసీ బస్టాండు రాష్ట్రంలో ఎక్కడా లేవు. ఏసీ బస్టాండ్ని నెల్లూరులో పెట్టాం. అవన్నీ మూలబడేశారు. ఒక్కడన్నా పనిచేస్తుంది ఏసీ బస్టాండు? లేదు. ఉందా? ఉండవు, చెయ్యరు. నెల్లూరులో దాదాపు
నెల్లూర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ లో 54 డివిజన్ లో 150,000 సుమారుగా ఉన్నాయి ఇళ్ళు. వీళ్ళలో ఇల్లు లేని వాళ్ళు 43,000 మంది ఉన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని సార్ నెల్లూరులో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేటట్టుగా చేస్తామనే ఉద్దేశంతో ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే 43,000 హౌసెస్ ని శాంక్షన్ చేశారు. బ్యూటిఫుల్ గా కట్టాం కానీ అన్ని హౌసెస్ ఈరోజు నిర్మాణం అయిపోయినాయి. ఇలా ఈరోజు నెల్లూరు మీకు అందరికి తెలుసు, నేను చెప్పలేదు, మీరు అందరూ చూస్తున్నారు. ఎక్కడికి పోయినా ఈరోజు మీరు రండి సార్ తెలుగుదేశం రావాలంటున్నారు. ఖచ్చితంగా 2024లో ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం వచ్చి మన నెల్లూరుని అద్భుతంగా తయారు చేసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు మన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడతారు.